హాయ్ జెసి గారు, హౌ ఆర్ యూ? ఐమ్ గుడ్, హౌ ఆర్ యూ? ఐమ్ టూ గుడ్ అండి. కానీ పాపం నిద్ర ఉండట్లేదు కదా, ఫుల్ బిజీ అయిపోయారు. లైట్గా అమ్మో, మిమ్మల్ని సీక్రెట్ రూమ్లో పెట్టగానే అయ్యో పాప ఏమైంది, తినకేమైంది అని అనుకున్నాం. అంటే ఎందుకు అంత హెల్త్ ఒక్కసారిగా ఎందుకు అంత డౌన్ అయింది? అలోన్ ఫీల్ అయ్యారా? వీక్ అలోన్ ఫీల్ అవ్వం కాదు, లాస్ట్ అంటే సీక్రెట్ రూమ్కి వెళ్ళక ముందే 4 వీక్స్ నుంచి ఐఎమ్ సఫరింగ్ విత్ వర్టిగో. బట్ నేను ఎవరికి ఎక్స్ప్రెస్ చేయలేదు. ఓ, షన్ను సిరికి తెలుసు, అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవరికి తెలియదు అనమాట. లైక్ నేను హెడ్ఏక్ వస్తుందని చెప్పాను తప్ప ఎవరికి ఎక్స్ప్రెస్ చేయలేదు, లైక్ ఇలాగ నాకు ఈ ప్రాబ్లం ఉందని చెప్పి. తర్వాత కొంచెం ఇది దివాళీ ఎపిసోడ్ బిఫోర్ వీక్ కొంచెం సివియర్ అయింది, బాగా హెడ్ఏక్ కానీ లేకపోతే ఐ విజన్ కానీ కొంచెం సివియర్ అయ్యేసరికి ఇంకా అప్పుడు చెప్తే న్యూరో వచ్చారు. న్యూరో చెక్ చేసి తర్వాత లేషన్స్ వాళ్ళు ఇంకా నెఫర్దర్లో తీసుకున్నారు ఇంకా నెక్స్ట్ అంత. అప్పుడు సీక్రెట్ రూమ్కి వెళ్ళినప్పుడు ఇంకా కొంచెం అన్ఈజీ అనిపించింది బాడీ అంతా, సంథింగ్ లైక్ వర్టిగో ఉన్నప్పుడు అసలు స్ట్రెస్ ఉండకూడదు, దేని గురించి థింక్ చేయకూడదు, జస్ట్ రిలాక్స్గా ఉండాలి. కానీ ఆ టైంలో సిచువేషన్స్ స్ట్రెస్సే ఉంటుంది, రిలాక్సేషన్ ఉండదు. సింపుల్, అంతే లాజిక్. ఎస్, అంటే మీరు బయటకు వచ్చిన తర్వాత ఎక్స్పెక్ట్ చేశారా ఇంత ఫాలోయింగ్, ఇంత ఫ్యాన్స్? తప్పిపోయింది, అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్లీ ఏంటంటే నేను అంటే పెద్దగా ఫాలోయింగ్ లేని ప్రొఫెషన్కి వెళ్ళాను, మోడలింగ్ ప్రొఫెషన్ మన ఆంధ్ర తెలంగాణలో పెద్దగా లేదు. సో నేను అంత అనుకోలేదు అసలు 10 వీక్స్ వరకు సస్టైన్ అవుతానని అనుకోలేదు. లైక్ మహా అయితే 3 వీక్స్ లేకపోతే మహా అయితే 5 వీక్స్ ఇప్పుడు నా టైం బాగుంటే అనుకున్నా. లైక్ వైజ్ తర్వాత నామినేషన్కి వచ్చిన సరే సేవ్ అవుతూ వస్తున్నా. ఐ లైక్ ఏం నేను సేవ్ అవుతున్నా, చాలామంది పాపులర్ ఫిగర్స్ ఉన్న వాళ్ళు ఎలిమినేట్ అవుతున్నారు, నేనేంటి సేవ్ అయిపోతున్నా బాగానే, ఏంటి అంత బాగా అవుతున్నా, చాలా బాగుంది, లక్ బాగుంది అనుకున్నారా? గేమ్ బాగుంది, బాగా ఆడుతున్నాం కదా, ఆబ్వియస్లీ ఓట్ వేస్తారు, లక్ బాగుంటే ఓట్లేదు కదా. సో అలా కంటిన్యూ అయిపోయింది, అలా 10 వీక్స్ అయింది. బట్ ఈ స్టిల్ నేను వచ్చేటప్పుడు కూడా లైక్ బిగ్ బాస్ టీమ్ మెన్షన్ చేశారు, లైక్ ఐ మీన్ ద 3rd పొజిషన్ సంథింగ్ ఓటింగ్లో. సో మంచి పొజిషన్లో ఉన్నావు, నీ ఓట్ బ్యాంక్ బాగుంది, బట్ నీ హెల్త్ ఇష్యూ వల్ల వెళ్తున్నావు, వీఆర్ ఆల్సో అప్సెట్ ఫర్ దాట్ అని చెప్పి వాళ్ళు ఫీల్ అయ్యారు కొంచెం. మేము టాప్ 5లో చూసుండేవాళ్ళం మేబీ, అది కదా చెప్పలేను నేను. ఏంటి బాబాయ్ ఫస్ట్ వీక్ చూస్తే అమ్మో ఇంత ఇన్నోసెంట్గా ఉన్నాడు, ఏంటి అబ్బాయి అందరికన్నా చాలా ఇన్నోసెంట్ కదా అని. సెకండ్ వీక్ వస్తే అయ్యో చాలా ఇన్నోసెంట్గా ఉన్నాడే, కానీ గేమ్లో బాగానే ఆడుతున్నాడు కదా. 3rd వీక్ 4th వీక్ నుంచి ఇంకా అమ్మో మనవాడు ఇన్నోసెంట్ కాదు, కానీ కొంచెం టైం టేకెన్ పడుతుంది. నాకు ఫస్ట్ నుంచి ఏంటంటే సర్ప్రైజ్ ఎలిమెంట్ సిస్టమ్, లైక్ ఏ కూడా చెప్పకూడదు, చెప్పి చేసేస్తే అందులో చెప్పి చేసినా సరే అంత సర్ప్రైజ్ ఉండదు. లైక్ ఆల్రెడీ చెప్పారు కదా, గెలిచాడు కదా అంటారు, సర్ప్రైజ్ సడన్గా ఆ టైంలో విజృంభించాం అనుకోండి, లైక్ సర్ప్రైజ్ ఎలిమెంట్, అంతే చేశాను నేను. బిగ్ బాస్ వస్తాను ఫస్ట్ ఏమనుకున్నారు, కొంతమంది నన్ను మామూలుగా ఇది గేమ్ ఆడలేరు, ఏం చేయలేరు అనుకున్నాడు. ఒక్కొక్కటి టైం వచ్చినప్పుడు వన్ టైమ్స్ కమ్స్ నేను అది ఓపెన్ అప్ అయ్యి ఎక్స్ప్రెస్ చేస్తామని అలాగా ఐ థింక్ సక్సెస్ అయ్యాను అనుకుంటున్నాను. సూపర్. సో మరి మీకు సర్ప్రైజెస్ చేయడం మీకు ఇష్టం, మరి మేము కూడా ఒక చిన్న సర్ప్రైజ్ ఇవ్వచ్చా? ఇవ్వండి. రెడీయా మరి? ఎస్. సో రామ్ గారు ఎక్కడున్నా ఇలా వచ్చేసాయండి, తిను రామ్. హలో. హలో సార్, ఐఎమ్ రామ్ అఖిల్ మెజిషియన్, నైస్ టు మీట్ యూ, అండ్ ఫస్ట్ ఆఫ్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాట్స్ ఫర్ ద బిగ్ బాస్ హౌస్. థ్యాంక్ యూ. ఓకే, మీరు చాలా ఇన్నోసెంట్ అని చెప్పేసి నేను విన్నాను, నాకైతే అంత ఇన్నోసెంట్ అయితే కనిపించట్లేదు. మన్మధుడు ఆల్రెడీ అక్కడ సీట్ పైన ఉన్నారు, ఇక్కడ బిగ్ బాస్ సీజన్ 5 మన్మధుడు, ఇక్కడ మన్మధుడు. కానీ నాకైతే అంత ఇన్నోసెంట్ అయితే అనిపించట్లేదు కదా. ఆ ఇన్నోసెంట్ తోనే చాలా మంది అమ్మాయిల మనసును కొట్టేశాడు ఆల్రెడీ కదా. సో చాలా మంది ఫాలోయింగ్ ఉంది బయట, సో చూస్తున్నాం ఆల్రెడీ. సో మీకోసం నేను ఒక చిన్న మ్యాజిక్ చూపిద్దామని చెప్పేసి ఈ రోజు నేను మీ దగ్గరకు వచ్చాను. సో ఐ రెడీ? ఎస్. ఓకే ఫైన్. సో మీకు మైండ్ రీడింగ్ తెలుసా? మీకు అంటే విన్నాను, ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు విన్నాను కానీ చూడలేదు. చూడలేదు, రైట్. ఓకే, సో ఈరోజు నేను ఒక మీకు ఒక చిన్న మైండ్ రీడింగ్ చూపిస్తున్నాను. సో వెరీ సింపుల్. సో నా దగ్గర ఒక డిఫరెంట్ కార్డ్స్ ఉన్నాయి, లాట్ ఆఫ్ డెక్స్ విత్ మీ, కెన్ యూ చెక్ హియర్? టోటల్ దేర్ ఆర్ డిఫరెంట్ కార్డ్స్ ఆర్ హియర్. ఓకే, దట్స్ నాట్ సేమ్ కార్డ్స్, రైట్? టోటల్ డిఫరెంట్ కార్డ్స్, రైట్? సో ఐ యామ్ గోయింగ్ టు షఫుల్ ద కార్డ్స్. ఓకే, యు నో ద షఫుల్ ద కార్డ్స్, హౌ టు షఫుల్ ద కార్డ్స్. ఓకే, జస్ట్ ర్యాండమ్లీ ఐ యామ్ షఫులింగ్ ద కార్డ్స్. ఓకే, ఓకే ఫైన్. సో నౌ దేర్ ఆర్ టోటల్ డిఫరెంట్ కార్డ్స్, డిఫరెంట్ కార్డ్స్ ఉన్నాయి, సేమ్ కార్డ్స్ ఉన్నాయి.
డిఫరెంట్ కార్డ్స్ ఉన్నాయి డిఫరెంట్ కార్డ్స్ ఉన్నాయి పక్కా ఓకే రైట్ సో మీరు ఒక టూ కార్డ్స్ పిక్ చేయాల్సి ఉంటుంది రైట్ నేను మీరు ఒక కార్డ్ ఎక్కడ నేను స్క్రోల్ చేస్తూ ఉంటాను మీరు మిడిల్లో స్టాప్ అని చెప్పి కార్డ్ పిక్ చేయండి కార్డ్ మీరు కూడా చూడకూడదు కార్డ్ పిక్ చేసి ఇలా టేబుల్ పైన పెట్టేసేయండి రైట్ ఓకే నౌ టెల్ మీ స్టాప్ ఎనీవేర్ యాజ్ యు విష్ స్టాప్ యా ఇఫ్ యూ వాంట్ చేంజ్ యూ కెన్ చేంజ్ ఇట్ నో నో రైట్ ఓకే సారీ యా టేక్ ది కార్డ్ అండ్ కీప్ హియర్ కీప్ డౌన్ రైట్ నౌ అగైన్ one more card tell me stop anywhere as a wish stop here okay take the card and don't see it keep it here right now I have two decks are here I'm going to shuffle the cards sorry actually I don't know how to play the cards but I know just only how to do the magic that's it okay so the two decks nagar one deck can you cut it to two sets okay okay Can you select any one of the deck? This deck, right? Okay. So here the deck. Just I am taking the one card from the top of the card here. There the three cards are here. So me mind law. Three cards pictures are together. So total cards are same or different? Different. Normal deck together. The inclusion tricks are same together. Right. So me mind law. Okay. Me best friend's name chapan. Friend name. Me best friends. Me big boss also. Big boss also. Big boss also. Okay. Can you tell me? Siri. Siri. And one more. Shanu. Shanu. But when it's a tab like this, it's a total number and Shanu can see. Here. Oh, very great. And we have one more card. Okay. So of course, Big Boss was definitely a winner. Mere, under Mansul Gelsinger, got to definitely a winner. Mere, kani, ippudu na Big Boss house lo. Meeru title winner ani cheppesi evaru antunnaru. Don't reveal it. Mee manasulo maatrame think chestu undandi. Just eye contact with me. So now I am going to reveal it. If is it real means, you can give the clap. Otherwise, you can slap me. Okay, right. So I won't reveal it. Can you with your hands? To Sunny, right? Or slap or claps? Clap. So, Big Boss title winner. So not with the cards, we'll go with the another. So basically, meeru fashion designer, fashion model kabatti. So meeku mee chethulo eppudu double untu untayi kada. So eppudaina vanish ayya, mayam ayya mee double mee chethulo nunchi. ఎప్పుడైనా మాయ ఎప్పుడు అవ్వలేదు కదా రైట్ నౌ విల్ డు ఇట్ అమ్మా బాబాయ్ అదేదో మాయ చేసి ఇస్తారా సో హావ్ ద టూ కరెన్సీ నోట్స్ అదే టూ కరెన్సీ నోట్ అదే 20 రూపీస్ అండ్ 10 రూపీస్ సో టోటల్ హౌ మచ్ 30 రూపీస్ కెన్ యూ షో యువర్ హ్యాండ్ ఓకే సో ఐమ్ కీపింగ్ 10 రూపీస్ నోట్ ఇన్ యువర్ హ్యాండ్ క్లోజ్ ఇట్ ఓకే అండ్ ఐమ్ ఫోల్డింగ్ ది 20 రూపీస్ అండ్ హోల్డ్ ఇట్ So total how many notes I kept in your hand? Two notes. How much? 20 and 10. 20 rupees and 20 rupees note. 10 rupees note. 10 rupees. Right? So I'm taking it out of the 20 rupees note. Can you lose it? Yeah. So I'm taking it out. 20 rupees note out. Okay. So I'm taking the 20 rupees note out. Right? So I'm keeping in my hand. Okay. Now how much in your hand? 10. 10 rupees. Total how many notes I kept in your hand? Two. And right now I'm having only one. Only one. So how much? 10 rupees. 10 rupees, not just magic. 1, 2, 3. Now you can see it. Nice one. Really appreciate. Finally, Jubichan. Because 20 is not enough. But na chetle emundan kuntunnaru. It's a 10 rupees. Something. So, nachinda mari? Yeah. What's your name? What's your name? So, Ram Akhil. Ram Akhil. Yeah, magician Ram Akhil. Give you an Insta. So definitely, yeah. I'll invite you for my upcoming events or anything. Definitely, okay. Thank you, sir. Thank you so much. Thank you so much, and nice talking to you. So definitely, and thank you so much, Manju, and thank you so much for giving this nice opportunity. Thank you so much. Thank you.